కుంభ రాశి జాతకం ధనిష్ట నక్షత్రం సచతుర్థ నక్షత్రం ప్రభాద్రపద నక్షత్రాన్ని బట్టి సెప్టెంబర్ నెల జాతకం ఎట్లా చూడు. ఇంకొక్కడ చూస్తే ఉంటే సార్ భోళాశంకరుడు శివుడు వచ్చాడు. ఈ కుంభని తగ్గ కుంభరాశి లేక దేవుడు వచ్చాడు. జయప్రాప్తం ఉంది కానీ అపజయమైతే లేదు. ఏమైనా ప్రతి ఒక్క రాశికి జయమే అంటున్నాం, అపజయం లేదా అనే కాడికి అనుకుంటారు. అది మీ రాశిని బట్టి ఉంటుంది. మీ రాశి ఎట్లా ఉందంటే ఇప్పుడు 12వ స్థానం చనిపోయింది, జలమస్థానంలో వచ్చి కూర్చుంది 7.5 సంవత్సరం శని. ఇంకా 1 సంవత్సరం ఆగితే మళ్ళీ 12వ స్థానం పోతుంది, మళ్ళీ జలమ రాశికి వస్తుంది. అక్కడి నుంచి మీనరాశి ఇంకా 1, 2, 3 సంవత్సరాలు అయిపోతే ఈ కుంభరాశి వాళ్ళకు సాడేసారి శని విరుగుడు అయిపోతుంది. ఆ తర్వాత మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేసిన ఎట్లా ఉందంటే మీకు తాడిచ్చే చేతులు కడుకున్నట్టే ఉంది, మంచి మాట చెప్పబోయి చెడు తెచ్చుకున్నట్టే ఉంది, ఇల్లు వదిలిపెట్టి రుణంలో కూర్చొని బాధపడ్డట్టు ఉంది, అన్నముగది సున్నముగది కన్నట్టు ఉంది. దుఃఖం ఆలోచన నిండా సముద్రం మునిగి పోగొట్టుకున్నట్టే అనిపిస్తుంది. మరి తూఫాన్లో వర్షాకాలంలో ఏ ప్రకారం కొందరు బతుకులు ఎట్లా జరిగినాయో ఏ కుంభరాశి వాళ్ళకు కొన్ని బతుకులు ఆ ప్రకారం, కుంభ మేన రాశి వాళ్ళకు ఆ ప్రకారం జరిగి చూపిస్తుంది. కొంచెం ఓపుకొని కొంత ఇదే కష్టం కాదు, రేపమాపం ఏమి చచ్చిన బాధ లేదు కానీ మీరు కాస్త ధైర్యంగా చేసుకుంటే మీకు అవధారం పోతుంది, మీకు బాగుంటుంది, చేసేది మీకు జయముంటుంది. మరి అదేవిధంగా పదే పదే ఆరోగ్యంలో బాగా లేకుండా మీ ఇంట్లో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నడేడు వయసు వాళ్ళు కానీ ఏదైనా పీడ ఉండొచ్చు, పిశాచి ఉండొచ్చు, చూసుకొని చేయించుకుంటే బాగుంటుంది. ఒంటి జబ్బు ఉంటే మాత్రం కొంచెం డాక్టర్కి చూపిస్తే మంచిగుంది, ప్రైవేటే కానీ గవర్నమెంటే కానీ మీరు చూపించుకుంటే త్వరలో ఆ వ్యాధి కూడా నయమైపోతుంది, మీ ఆరోగ్యం కూడా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ మీరు త్వరలో కానీ ఉద్యోగం చేరాలనుకున్నా చేయాలనుకున్నా చేస్తున్న ఉద్యోగం పోయిందనుకున్నా పోయిన ఉద్యోగం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది, మరి రాని ఉద్యోగం మీకు చేతికి వచ్చే అవకాశం ఉంది, వచ్చే డబ్బులు కానీ చేతికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అప్పిచ్చి ముప్పు తెచ్చుకున్నా మీకు ఇచ్చిన అప్పు కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు వచ్చిన డబ్బే కానీ రావలసిన కష్టమే కానీ మీకు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఏదో తొలమో పొలమో మీరు పొలాలనుకున్న ఆ విధంగా మీకు చేతికి వచ్చే అవకాశం ఉంది, కొన్నా మీకు మంచిగా జరిగే అవకాశం ఉంది. సరైన టైంకి బాగుంది కానీ చెడైతే లేదు. ఈ దసరా దీపావళి వరకు మీకు మంచి అవకాశం ఉంటుంది, చెడైతే ఉండదు. ఈ శ్రావణ మాసాలు కానీ వచ్చేది భాద్రపద మాసాలు కానీ ఆశ్వస మాసం కానీ కార్తీక మాసం కానీ ఆ 4 నెలలు మీకు బ్రహ్మాండంగా హ్యాపీగా చాలా మంచిగా ఉంటాయి. రోజులు మీకు బాగలేకున్నా శని చెడున్నా కూడా మీకు మంచిగా అవకాశాలు ఉంటాయి, చెడైతే లేదు. నేను పెళ్ళిళ్ళు ఏదైనా అమ్మాయికి చేయగలుగుతామా లేదా చేస్తామా లేదా అన్నట్టు మీ మనసులు ఉండే చేసిన మీకు ఫలితం ఉంటుంది. కానీ అమ్మాయి అదృష్టం సంసార ద్వారా సుఖపడే అవకాశం ఉంటుంది. అబ్బాయికి పెళ్ళి కాకు వచ్చింది బయట ఉన్నాడు అని ఎప్పుడు వస్తాడు అన్నకాడికి మేము ప్రయత్నం చేస్తే మీరు ఎక్కడున్న సంబంధం చూసి అబ్బాయి నచ్చి మీ పెళ్లి కార్యాలు కూడా అబ్బాయిది కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అబ్బాయి ఒక దిక్కు అమ్మాయి ఒక దిక్కు సంసారం ఒక దిక్కు పిల్లలు ఒక దిక్కు అనుకున్న ప్రయత్నం చేస్తే వాళ్ళు పదే పదే ఒక స్థానంలో కూడి సంసారం అందుబాటు పిల్ల జల్ల భార్య భర్తలు అంతా వాళ్ళు సుఖంగా ఉంటారు. కష్టంగా ఉండాలేమో కంగారు పడవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు ధైర్య సాహసం అయితే బాగుంటుంది కానీ చెడు అయితే ఉండదు. దృష్టి కాదు ధర్మ కష్టాలు అయితే పోయినాయి. ఇంతకుముందు నేను చెప్పిన కొద్దిగా ధర్మం మన శనిదేవుని పూజ అదే ఎక్కడన్నా మీరు ఉన్నప్పుడు ఆ ప్రకారం శనిదేవుని కాస్త దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ దోషాన్ని కాస్త పరిహారం చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. అనుకున్న పనులు ఇంకే బాగుంటాయి, పీడ పిశాచులు కూడా దూరం అయిపోతాయి. పదే అదే విషయంగా ఉద్యోగం అనుకున్నా కానీ ఉద్యోగం అనుకున్నా చేసే ఉద్యోగం అనుకున్నా మన వ్యాపారం అనుకున్నా ఏదైనా ఇల్లు తవ్వు గంగ జల బావి బోరు అనుకున్నా అన్నీ మీకు అనుకూలం జరిగే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా పైకి వచ్చే రాత ఉంది, పెట్టిన పరిస్థితి ఉంటే మీకు అదృష్టం ఖర్చు వచ్చే రాత ఉంది. అదే అట్లా స్వామి నేను కష్టపడింది ఎట్లా వస్తుందంటే కష్టానికి తగ్గ మనకు దేవుడు ఇస్తుండో కానీ కూర్చుంటే మనకు దేవుడు ఇయ్యలేడు. అది మీరు ఆలోచించుకొని ఒక చేతి కాదు 2 చేతులతో కాస్త మీరు వేడుకొని ఆ దేవుని కాస్త శరణ కోరుకుంటే
తప్పకుండా మీకు దేవుడు కోరేదాన్ని బట్టి మీకు సుఖమిస్తుండే కానీ కష్టమయ్యాడు. భోళాశంకరుడు వచ్చిండే మీకు శుభదాయక ఫలితం ఉంది, అపశుభం లేదు. ఆలోచించుకో, మీరు చెప్పింది చేస్తే మీకు చాలా బాగుంది. ఏది చెప్పినంటే మీకు అర్థమవుతుందో లేదు. శనిదేవుడు అక్కడ అనంతపురం డిస్ట్రిక్ట్ అక్కడ పాల్గొడలో ఉన్నాడు శనిదేవుడు. మళ్ళీ అదేవిధంగా ఆదిలాబాద్లో ఉన్నాడు శనిదేవుడు. అదేవిధంగా ఎనకెత్తలు శంకరపల్లి ఏది రంగారెడ్డి జిల్లా. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ మాత్రం శంషాబాద్ జిల్లా, అది కూడా రంగారెడ్డి జిల్లాకి వస్తుంది. మళ్ళీ ఇది కూడా హయాత్ నగర్ చెరూరు పక్కన మునుగనూరు ఒకటి ఉంది, ఆడ కూడా శని ఆలయం ఉంది. నాలుగు ఐదు దగ్గరలో శనిదేవుడు ఉన్నాడు. మరి చివరి శని ఒకటి ఉంది, ఏడ ఉందంటే షిరిడి కాడ శని సింగనాపురం అనేది ఉన్నది. మీకు వీలైనప్పుడు ఒక్కసారి పోయి ఆ దర్శనం చేసుకుంటే, ప్రతి సంవత్సరం కాదు, పదేళ్ళ కాదు, వంద సంవత్సరం ఒకసారి పోయి దండం పెడుకుంటే, మనం ప్రతి వారం దేవునికి తిరిగింది అంతే ఉండాలి. ఒక్కరోజు ఒక్క సంవత్సరం ఆ దేవునికి దర్శనం చేసుకున్నదే అంతే ఉండాలి, అంత విలువ ఉంటుంది. అది కాస్త మీరు పాటించుకునే ప్రయత్నం చేస్తే మీకు అన్ని సంతోషంగా జయం జరుగుతాయి, అపజయాలు అయితే జరగవు. ఎందుకు? శని మీకు ఉన్నది కాబట్టి చెప్తున్న. ఏది? మకర రాశి వాళ్ళకు, కుంభరాశి వాళ్ళకు, ఈ మీన రాశి వాళ్ళకు ఏడున్నర సంవత్సరం శని ఉంది కాబట్టి నేను చెప్తున్నా, చేస్తే చాలా బాగుంటుంది, చెడైతే ఉండదు.